సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ నమస్కారం సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రవంతి నేను న్యూమరాలజిస్ట్ని ఇవాళ మనం మంగళవారం నాడు పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అలాగే వాళ్ళు ఏ దేవి దేవతల్ని పూజిస్తే మంచిది అసలు ఏ డేట్స్ ఫాలో అవ్వాలి ఏ వార ఏ వారం రోజు ఏ పని చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనే దాని మీద మాట్లాడుకుందాం జనరల్గా ఎవరైనా మంగళవారం నాడు పుట్టారండి మా పిల్లలు అని బాధపడుతూ ఉంటారనమాట లేదు అలా ఎప్పుడు బాధపడకండి మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉంది అని తప్పకుండా మనం అనుకోవాలన్నమాట ఎందుకంటే మంగళవారం నాడు ఆయనకే మనం పూజ చేస్తాం అలాగే ఆంజనేయ స్వామికి చేస్తాం మంగళవారం రోజు సో తప్పకుండా మీరు దుర్గా అమ్మవారికి చేస్తాం మంగళవారం రోజు సో మంగళం అనేది ఆ పేర్లోనే ఉంది కాబట్టి మంగళవారం నాడు పుట్టారు అని మాత్రం మీరు ఎప్పుడు కూడా బాధపడకూడదు ఎందుకంటే చాలామంది ఏమంటారంటే రాహుది అలాగే కుజుడిది ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మంగళవారం నాడు పుట్టినవాళ్ళకంటే తప్పేముంది మీకు చాలా డబ్బు కావాలనుకోండి రాహు పాజిటివ్ ఎనర్జీ చాలా అవసరం మనకి మీరు దిక్కులు చూసుకుంటే కనుక ఒక దిక్కు నైరుతి దిక్కు రాహువే పరిపాలిస్తాడు అంతే కదా మనం బీరువాళ్ళు అట్టు పెట్టుకొని ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఫేస్ చేసేటట్టుగా పెట్టుకుంటాం మనం మనం ఏమైనా డబ్బు పెట్టుకోవాలనుకుంటే సో రాహు ఐశ్వర్యానికి డబ్బుకి ఇంపార్టెన్స్ ఉన్న ప్లానెట్ అనమాట సో అట్లానే మీరు కుజుడు అన్నాడు అనుకోండి కుజుడు అనుగ్రహం లేదే మనకి వివాహం ఎక్కడి నుంచి అవుతుందండి సో అట్లా ఎప్పుడు అనుకోవద్దు ఈ వారం మంచిది కాదు ఆ వారం మంచిది అని మనం అనుకోవద్దు ఏ వారానికి ఉన్న విశిష్టత ఆ వారానికి ఉంది కేవలం మనం పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఆ పాజిటివ్నెస్సే మన పాజిటివిటీనే నిండుతుంది మన జీవితంలో సో మంగళవారం నాడు పుట్టారు అని ఎవరు బాధపడకండి అలా మీ పిల్లలు ఎవరైనా మంగళవారం నాడు పుడితే కూడా సంతోషించండి చక్కగా మగపిల్లాడు పుడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశతో పుట్టారని ఆడపిల్ల పుడితే దుర్గా అంశతో అమ్మవారి పుట్టిందని చెప్పి అనుకోండి ఓకేనా సో ఇప్పుడు మనం ఎవరిని పూజించాలి మనం ముందే చెప్పుకున్నాం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది దుర్గా అమ్మవారిని పూజిస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది మీరు చూడండి మార్నింగ్ రోజు ఒక ఫార్టీ వన్ డేస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రము అలాగే అమ్మవారిది ద్వాత్రింశ నామాల అంటే ముప్పై ముప్పై రెండు నామాలు ఉన్న స్తోత్రం ఉంటుందన్నమాట అమ్మవారిది దుర్గా అమ్మవారిది ఈ రెండు చదవండి మీ జీవితంలో ఎటువంటి పా పాజిటివిటీ అనేది నిండుతుంది మంగళవారం నాడు పుట్టిన వాళ్ళకని చెప్పి మనం అనుకోవచ్చు తొందరగా మీకు మంచి చేంజెస్ రావడం లైఫ్లో అనేది జరుగుతుంది అనమాట అయితే మంగళవారం నాడు పుట్టిన వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది అది కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే సడన్గా వచ్చేస్తుంది స్పీడ్గా వచ్చేస్తుంది అనుకోకుండా వచ్చేస్తుంది ఏంటి కోపం కోపం అనేది తగ్గించుకోండి ఎందుకంటే తన కోపమే తన శత్రు అని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం కదా అలా అనమాట సో ఎప్పుడు కూడా మనం మన కోపం ఇందులో ఈ పరిస్థితుల్లో ఇలాంటి రోజుల్లో కోపం వచ్చినా కూడా అణుదగొక్కున్న వాడే చాలా తెలివైన వాడు అని మనం అనుకోవాలి అర్థమైందా సో కోపం అనేది అస్సలు తగ్గించేసుకోండి అసలు రాకూడదు అని నేను అనను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా అమ్మవారికి దండం పెట్టుకోండి నా కోపం వస్తుందమ్మా ఆ కోపం తగ్గించేటట్టుగా చేయి అని చెప్పి అందరూ చెప్పేది నెంబర్స్ రివర్స్గా లెక్క పెట్టండి అని చెప్పి సో అమ్మవారికి దెమ్మదికి దండం పెట్టుకోండి ఆ కోపం అనేది తగ్గుతుంది అనమాట వీళ్ళు ఇంకోటి ఏంటంటే డెసిషన్ మేకింగ్లో అంటే నిర్ణయాలు తీసుకునే దాంట్లో చాలా ఫాస్ట్గా ఉంటారు ఎంత ఫాస్ట్గా ఉంటారు అంటే ఫటాఫట్ ధనాధన అని మనం చెప్పచ్చు అలా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీ చుట్టుపక్కల మీ తల్లిదండ్రులది తల్లిదండ్రులది ముందు ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నాను నీకు ఓకేనా అమ్మ నీకు ఓకేనా నాన్న మనం ఏం చేద్దాం ఎలా చేద్దామనేది డిస్కస్ చేయండి అలా కాదు అట్లీస్ట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి పని చేయాలనుకుంటున్నాను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఎందుకంటే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు కదా అందులో సాధక బాధకాలు కానీ లోతుపాతలు కానీ అనలైజ్ చేయలేకపోవచ్చు మనం స్పీడ్గా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు సో అట్లాంటివి చేయండి మంగళవారం నాడు పుట్టిన వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎనర్జీ బాగా ఉంటుందండి విపరీతమైన ఎనర్జీ ఉంటుంది అస్సలు అలసిపోరు ఏ పని చేసినా కూడా సో ఆ ఎనర్జీని పాజిటివ్గా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి అంటే పిల్లలు ఉన్నారనుకోండి ఎక్కువగా ఫ్రెండ్స్తో ఉండడానికి ఇష్టపడతారు బయటికి వెళ్ళడము తిరగడము ఎనర్జీ బాగా ఉంటుంది కదా తిరగడం ఆ ఎనర్జీ మీరు కూర్చొని చదివే దాంట్లో చూపించండి మీ జీవితం మీ జీవితానికి మీరే బంగారు బాట వేసుకున్న వాళ్ళు అవుతారన్నమాట చదువుకోమని చెప్పామనుకోండి వెంటనే కోపం వచ్చేస్తుంది పిల్లలకి ఎందుకంటే మంగళవారం నడుపుంటారు కదా అలా అలా కాకుండా పిల్లలు మీకే చెప్తున్నాను కోపం అనేది తగ్గించుకోండి మీకున్న ఎనర్జీని పాజిటివ్ వేలో యూస్ చేయండి అక్కడిక్కడికి తిరిగే వాటిలో కాకుండా చక్కగా ఒక చోట కూర్చొని చదువుకునే దానిలో ఉపయోగించండి అది బాగా ఉపయోగపడుతుంది మంగళవారం నాడు మీరు ఏ పని చేసినా పర్వాలేదు అట్లనే థర్స్డేస్ ఫ్రైడేస్ కూడా మీకు బాగానే కలిసి వస్తుంది అనమాట ఒక బుధవారం నాడు చేయకండి ఏ పనైనా కూడా మిగతా అన్ని రోజులు మీకు బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఇంకోటి ఏంటంటే తొందరగా మింగిల్ అయిపోతారు అవతల వాళ్ళతో బాగానే కలుస్తారు కాకపోతే వాళ్ళ మనసులో ఏముంది అనేది అవతల వాళ్ళకి చెప్పడానికి అంతగా ఇష్టపడరు అలా పెట్టుకోకండి ఎవరో ఒకళ్ళని మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ ఎవరికో ఒకళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ మీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి ఎందుకంటే ఆ సలహా అనేది అప్పుడే వాళ్ళ నుంచి మీరు పొందగలుగుతారు అనమాట ఇలా నువ్వు చేయద్దు ఈ పరిస్థితులు నువ్వు ఇలా చేస్తావు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు మనకు ఒకళ్ళు ఉండాలి మన లైఫ్లో సో అలాంటి వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేయండి మీ గురించి మీరు పూర్తిగా అస్సలు ఎవరికి చెప్పద్దు అంటే మళ్ళీ తీసుకెళ్ళి బయట వాళ్ళకి చెప్పకండి అట్లా కాదు ఇంట్లో వాళ్ళని నమ్మండి ఫస్ట్ మీ పేరెంట్స్ని మీ అక్కల్ని కానీ మీ తమ్ముళ్ళని కానీ అలా మీ అన్నల్ని కానీ వాళ్ళకి చెప్పండి మీ గురించి వాళ్ళకి పూర్తిగా తెలియాలి ముందు సో ఇలాంటివి మనం చే చూసుకుంటే నెమ్మదిగా డేట్స్ వచ్చేవరకల్లా మీరు ఏ డేట్స్ అంటే నైన్కి సంబంధించిన డేట్స్ ఏమన్నా కూడా మీకు బాగా కలిసి ఇంకోటి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇక నా వల్ల కాదురా బాబు అన్నప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడు మీకు అంటే లాస్ట్ మినిట్ వరకు మీకు ఏ ఛాన్సెస్ వెళ్ళిపోయినా కూడా భగవంతుడి హెల్ప్ మాత్రం తప్పకుండా దొరుకుతుంది సో తప్పకుండా ఆ ఆధ్యాత్మికంగా కొంచెం ఎదుగడానికి ట్రై చేయండి తొమ్మిదో నెంబర్ వాళ్ళు తప్పకుండా ముందుకు వెళ్తారు డేస్ కూడా నైన్ సిరీస్ ఏవైనా కూడా మీకు పనికి వస్తాయి ఫైవ్ సిరీస్ మాత్రం చేయకండి అంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఇలాంటివి మాత్రం మీరు అసలు ఏ రోజు నిర్ణయాలు తీసుకోవడం ఆ రోజులో ఆఫీస్లలో ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేయడం అలాంటివి చేయకుండా ఉండండి ఇది మనం మంగళవారం గురించి మంగళవారం నాడు పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన విశేషాలన్నమాట ఉంటాను మీ శ్రవంతి